Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాకినాడలో టీడీపీకి బిగ్ షాక్. కార్పొరేటర్లు మూకుమ్మడిగా జంప్. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. తమను స్వతంత్రులుగా గుర్తించాలని రిక్వెస్ట్ చేస్తూ టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. 2017లో జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కార్పొరేషన్లోని 48 డివిజన్లలో టీడీపీ 32 డివిజన్లలో గెలిచి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడలో వైసీపీ గెలిచింది. అప్పటి నుండి పరిస్థితులు మారుతూ వచ్చాయి. తాజాగా మున్సిపల్ చట్టాన్ని సవరించి ప్రతి మున్సిపాలిటీలో 2 వైస్ చైర్మన్ పోస్టులు, 2 డిప్యూటీ మేయర్ల పోస్టులను ప్రభుత్వం సృష్టించిన విషయం తెలిసిందే. అంటే ఇప్పటికే ఒక పోస్టుండగా రెండో పోస్టు కోసం చట్టాన్ని సవరించింది. రాష్ట్రమంతటా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో చైర్మన్, మేయర్ పోస్టులతో పాటు డిప్యూటీ వైస్ చైర్మన్ పోస్టులు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అన్ని చోట్ల జరిగినట్లే కాకినాడలో కూడా 2వ డిప్యూటీ మేయర్ పోస్టుకు ఎన్నిక జరగాలని కార్పొరేషన్ డిసైడ్ చేసింది. వచ్చే 4వ తేదీన ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే ప్రభుత్వమేమో వైసీపీది, కార్పొరేషన్ ఏమో టీడీపీ చేతిలో ఉంది. దాంతో అభివృద్ధి జరగదన్న విషయమై ఆలోచించిన 21 మంది కార్పొరేటర్లు టీడీపీకి రాజీనామాలు చేసేశారు. తమను స్వతంత్రులుగా గుర్తించాలని కోరుతూ కమిషనర్కు లేఖ రాయడం పార్టీలో కలకలం సృష్టించింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ తరఫున గెలిచిన 32 మంది కార్పొరేటర్లలో 11 మంది వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. మరో 2 మరణించారు. ఇక టీడీపీలో మిగిలింది 19 మంది కార్పొరేటర్లు మాత్రమే. అయితే తాజాగా వైసీపీకి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లు ప్లస్ టీడీపీలో ఉన్న 19 మంది కార్పొరేటర్లు కలిసి 21 మంది స్వతంత్రులుగా గుర్తించాలని లేఖ రాశారు. ఇదంతా ఎందుకు చేశారంటే 2వ డిప్యూటీ మేయర్ పోస్టును గెలిపించుకునేందుకేనట. సరే, చివరకు టీడీపీలో మిగిలిన కార్పొరేటర్లు ఏం చేస్తారనేది పక్కన పెడితే ఇప్పటికైతే టీడీపీకి పెద్ద షాకే తగిలింది. 32 మంది కార్పొరేటర్లలో 21 మంది స్వతంత్రులుగా ప్రకటించేసుకున్నారు. మహా అయితే టీడీపీలో కంటిన్యూ అవుతున్న వారి సంఖ్య సింగిల్ డిజిట్కు పడిపోయింది.